నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా హైకోర్టు ఉత్తర్వుల అనంతరం తిరిగి పునర్నియామకం అయినటువంటి చైర్మన్ అశోక్ గజపతిరాజు గారు విజయసాయిరెడ్డి గారి మీద, బొత్స సత్యనారాయణ, అలాగే కొలగట్ల వీరభద్రస్వామి వీళ్ళందరి మీద కూడా సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఏంటంటే అసలు వీళ్ళకి ఏంటి సంబంధం ట్రస్ట్ తోటి, ట్రస్ట్ ఆస్తులతోటి, ట్రస్ట్ వ్యవహారాలతోటి, ట్రస్ట్ ఆడిటింగ్ తోటి, ట్రస్ట్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, చేస్తున్నటువంటి సేవలు, భూములు ఎన్నున్నాయి, ఆస్తులు ఎన్నున్నాయి, వీటన్నిటికీ వీళ్ళకి ఏంటి సంబంధం? వీళ్ళు అసలు ఎందుకు దీంట్లో ఇంక్లూడ్ అవుతున్నారు? ఎందుకు దీనికి సంబంధించి వాళ్ళు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు అని చెప్పి ఆయన చాలా ప్రశ్నలు గుప్పించారు. శ్రీ బొత్స సత్యనారాయణ గారు తేదీ 29/6/2019 విజయనగరం కలెక్టర్ గారిని మాన్సాస్పై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ నివేదికని ఏ అంశాల మీద కోరారు, ఏ ఉద్దేశంతో కోరారు? ఎందుకంటే మనగడ అనుకున్నాం అశోక్ గజపతిరాజు గారిని ఒక మాట అనాలి అంటే విజయనగరంలో ఉన్నటువంటి వైసీపీ నేతలు కావచ్చు, ఏ పార్టీ నేతలైనా సరే, అశోక్ గజపతిరాజు గారిని, వారి కుటుంబ సభ్యులను ఎవరినైనా ఒక మాట అనాలి, ఒక విమర్శ వాళ్ళ మీద చేయాలి అంటే ఒకటికి 100,000 ఆలోచిస్తారు. బొత్స సత్యనారాయణ వాళ్ళు కూడా అశోక్ గజపతిరాజు గారు ఏమన్నా తప్పు చేశారేమో అన్న దృష్టి ఉంది, కానీ ఇంకేం జరగలేదేమో అనేది అది ప్రభుత్వం చూసుకుంటుంది. ఈ రకంగా దాటి వేసుకుంటూ వెళ్ళిపోతారు తప్పితే అశోక్ గజపతిరాజు అవినీతి పరుడు, మాన్సాస్ ట్రస్ట్లో ఇన్ని కోట్లు తిన్నాడు, లేదంటే ఈ భూములు ఇలా చేశాడు, అధికారాన్ని ఇలా చేశాడని ఒక్క మాట కూడా మాట్లాడరు. అంటే కానీ మిగతా వాళ్ళకి నోరు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వంశం మీద, ఆ వాళ్ళ మీద ఇటువంటి ఆరోపణలు చేయడానికి ఎందుకు వీళ్ళకి ఇంత ధైర్యం వచ్చింది అనేది తెలియదు. సో బొత్స సత్యనారాయణ గారు ఏ ఉద్దేశంతో ఈ ప్రశ్నలు అడిగారు, ఈ నివేదికలు అడిగారు అన్నది తెలియాలి అని చెప్పి ఆయన అడిగారు. విజయనగరం ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి గారు 20/10/2019 ఆర్థిక లావాదేవీల మీద ఇమ్మని, ఈ వివరాలన్నీ ఇమ్మని మాన్సాస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని అడిగారు. ఆ వివరాల ద్వారా ఆయన ఏ అభిప్రాయానికి వచ్చారు, ఏం చేయాలని ప్రతిపాదించారు? అసలు అక్కడ జరుగుతున్నటువంటి ఆర్థిక వివరాలు ఇవన్నీ కూడా, ఈ లావాదేవీల వివరాలు కోలగట్ల వీరభద్రస్వామి గారికి ఎందుకు, ఆయన ఏమైనా ట్రస్ట్లో మెంబరా, ట్రస్ట్కి సంబంధించి ఇంకేమైనా తెలియదు కదా. అసలు వీళ్ళందరికీ ఎందుకు ట్రస్ట్ మీద, అంటే ట్రస్ట్కు ఉన్నటువంటి ఆస్తులు ఇవన్నీ కాజేయడానికే ఇలా అడుగుతున్నారని చెప్పి ప్రతిపక్షాల ఆరోపణ. సరే, ఇంక విజయసాయిరెడ్డి గారి దగ్గరికి వస్తే 21/2020 మాన్సాస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారిని చాలా వివరాలు అడిగారు. ఆయన ఈ వివరాల ద్వారా తీర్చుకోదలసినటువంటి అనుమానాలు ఏంటి, అసలు ఈ వివరాలు కోరడంలో ఉద్దేశం ఏంటి? ఎందుకంటే ఇక్కడ పెట్టారు కొలగట్ల వీరభద్రస్వామి గారు అడిగినటువంటి ప్రశ్నలు కూడా ఆ లేఖను ఇక్కడ చూపించడం జరిగింది. ఆయన రాసినటువంటి తేదీ వివరాలు అన్నీ కూడా ఉన్నాయి. మాన్సాస్ ట్రస్ట్కు సంబంధించి ఈ వివరములు తెలుపవలసిందిగా కోరడం ఏంటంటూ, మాన్సాస్ ట్రస్ట్ ద్వారా ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనుల భాగంగా ఏ ఏ పనులు చేపట్టారు, సదరు పనుల యొక్క ప్రస్తుత స్థితి ఏంటి, పనులు వారిగా వివరములు పంపగలరు, ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2019/20 సంబంధించి ఇప్పటివరకు ఖర్చు చేసిన మొత్తం ఎంత పద్దువారీగా తెలియజేయగలరు, ఆర్థిక సంవత్సరం 2019/20 ఇప్పటివరకు ఖర్చు చేసిన మొత్తంకు పద్దువారీగా బడ్జెట్ కేటాయింపులకు లోబడి చేశారా లేదా, బడ్జెట్ కేటాయింపులు లేకుండా ఖర్చు చేసినట్లు అయినా అందుకు గల కారణములు తెలుపగలరు, పైన తెలిపిన పూర్తి వివరములు తెలియజేసి ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి ఆర్థిక లావాదేవీలు నిర్వహించవలసిందిగా ఈ లేఖ ద్వారా తెలియజేయడం అయినది. దీని చైర్మన్ ఎవరు, చైర్పర్సన్ ఎవరు, పోని వాళ్ళు పెట్టినటువంటి వాళ్ళు, విజయనగరం ఎమ్మెల్యేకి మాన్సాస్ ట్రస్ట్కి సంబంధం ఏంటి, పునః ఎమ్మెల్యే గారు ఏమన్నా అందులో సభ్యులుగా ఉన్నారా, ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి దానికి ఎందుకు, అలాగే ఇంకా విజయసాయిరెడ్డి గారి దగ్గరికి వచ్చి ఆయన లేఖ ప్రకారం ఏంటనేది చూస్తే, ఆయన అడిగిన దాంట్లో ఎక్కువగా ఈ భూములకు సంబంధించి, అలాగే ఫిక్స్డ్ లీజ్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎక్కువ ఉందండి. మాన్సాస్ ట్రస్ట్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్డ్ బై ద ట్రస్ట్, వాళ్ళు నెలకొల్పినటువంటి ఈ సంస్థలు ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాగే టర్మ్స్ అండ్ బైలాస్ ఆఫ్ ద ట్రస్ట్, ఎండోమెంట్ యాక్ట్, ట్రస్ట్ అండ్ ద ఎండోమెంట్ యాక్ట్, ట్రస్ట్కిను ఎండోమెంట్ యాక్ట్కి సంబంధం ఉంది, ట్రస్ట్ బైలాస్ ఎలా ఉన్నాయి, ఎండోమెంట్ యాక్ట్కిను వాటికి సంబంధం లేదు కదా, లేనప్పుడు మరి వీళ్ళకి ఎందుకు ఇందులో వస్తుంది అనేది తెలియనటువంటి పాయింట్. సో విజయసాయిరెడ్డి గారు మొత్తం ల్యాండ్ ఎంత, మాన్సాస్ ట్రస్ట్ అండర్లో ఉన్నటువంటి ల్యాండ్ ఎంత, అలాగే లీజుకి ఇచ్చినటువంటివి, ఈ ఏవైతే మొత్తం భూములు ఉన్నాయో లీజుకి ఇచ్చినటువంటివి, అగ్రిమెంట్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో విత్ లీజెస్, అద్దెకు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి, లీజ్దారులు ఎవరున్నారో వాళ్ళకి సంబంధించిన వివరాలు,
టోటల్ అమౌంట్ ఆఫ్ ఫిక్స్డ్ ఫర్ ద లీజ్ అండ్ బీయింగ్ కలెక్టెడ్ టిల్ డేట్ ఫ్రమ్ ద టెనెంట్స్. అంటే ఎవరైతే లీజ్దారులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏదైతే మొత్తం ఫిక్స్డ్గా తీసుకున్నటువంటి అమౌంట్ ఎంత, ఎస్కలేషన్ ఆఫ్ లీజ్ అమౌంట్ ఫ్రమ్ టైం టు టైం. అంటే ఒక ఒక ఇప్పుడు సంవత్సరం క్రితం 1000 రూపాయలు లీజ్ ఉంది, ఈ సంవత్సరం 1100, రేపు వచ్చే సంవత్సరం 1200, ఇలాగా పెంచినటువంటి లీజ్ ఎంత ఎక్కడ దాకా వెళ్ళింది అనేది ఆ వివరాలు. ఈ అమౌంట్లు అన్నీ కూడా టైం టు టైం కలెక్ట్ చేస్తున్నారా లేదా అగ్రిమెంట్లో టర్మ్స్ ప్రకారం, అలాగే ఇంకా ఏమన్నా బకాయిలు ఉన్నాయా, వాట్ ఆర్ ద యాక్షన్స్ ఇనిషియేటెడ్ బై ద ట్రస్ట్ రికవరింగ్ ద డ్యూ అమౌంట్స్. ఈ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని రికవరీ చేయడానికి ట్రస్ట్ వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, ఆడిట్ అబ్జెక్షన్స్ అండ్ ఆడిట్ అబ్జెక్షన్స్ రేజ్డ్ అండ్ పెండింగ్, లేటెస్ట్ ఆడిట్ రిపోర్ట్స్ ఆఫ్ ద ట్రస్ట్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్, డీటెయిల్స్ ఆఫ్ ల్యాండ్ సోల్డ్ అండ్ అమౌంట్స్ రియలైజ్డ్ ఆన్ సచ్ సేల్స్, యూటిలైజేషన్ ఆఫ్ అమౌంట్స్ రియలైజ్డ్ త్రూ సేల్ ఆఫ్ ల్యాండ్స్. అంటే భూముల అమ్మకాల ద్వారా ఎంత అమౌంట్ వచ్చింది, దేనికి వాడారు, ఎలా వచ్చాయి ఈ వివరాలు, ఏ భూములు అమ్మారు ఏంటి అనేది, అసలు ఎంతమందికి లీజుకి ఇచ్చారు, అంటే ఈ మొత్తం భూములకు సంబంధించే దీనికి ఎక్కడ ఎన్ని కాలేజీలు ఉన్నాయి, కాలేజీల్లో విద్యా వ్యవస్థ ఎలా ఉంది, అక్కడ ఈ మౌలిక సదుపాయాలు ఏమున్నాయి, ఇవి ఏవి కూడా అడగలేదు. కేవలం ఈ భూములకు సంబంధించి ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎవరెవరికి లీజుకి ఇచ్చారు, లీజుదారుల దగ్గర నుంచి ఈ నిబంధనలకు అనుగుణంగా లీజు వసూలు చేస్తున్నారా లేదా, బకాయి పడ్డ లీజులు ఎంత ఉన్నాయి, వాళ్ళని వాళ్ళ మీద యాక్షన్ ఏం తీసుకుంటున్నారు, ఇవన్నీ విజయసాయిరెడ్డి గారికి ఎందుకు, ఆయన విజయనగరం కాదు, విశాఖపట్నానికి ఇన్ఛార్జ్ కింద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో ఈయన వేయించుకున్నారో తెలియదు. మరి విజయనగరానికి చెందినటువంటి రాజకుటుంబం వాళ్ళు ఏర్పాటు చేసిన మాన్సాస్ ట్రస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల సింహాచలం లాంటి ఆలయాలు నిర్మించి వాటికి భూములు దానం చేసి కైంకర్యానికి దానికి ధూపదీప నైవేద్యాలకి భూములు దానం చేసి అలాగే అనేక మందికి లీజుకి ఇచ్చి వాళ్ళ జీవనోపాధి కోల్పోకుండా చేసి అలాగే కాలేజీలు పెట్టి ఇవన్నీ చేస్తూ ఉంటే ఒక సత్కార్యం జరుగుతోంది అన్న చోట ఇప్పుడు వీళ్ళు వచ్చి సడన్గా ఇన్ని భూములు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎన్నున్నాయి, ఇవన్నీ అడగడం ఏంటనేది అశోక్ గజపతిరాజు గారు అడిగినటువంటి ప్రశ్నలో కూడా ఉంది. సో అయిన తర్వాత సుమారు 2 సంవత్సరాలుగా ఫోరెన్సిక్ ఆడిట్ పాటని సంచయిత గారు, విజయసాయిరెడ్డి గారు పాడుతూనే ఉన్నారు. అసలు ఈ ఆడిట్ అంశంలో ముందు ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి. ఈ ఫోరెన్సిక్ ఆడిట్ యొక్క క్లయింట్ అనేది ఎవరు, అసలు ఆడిట్ జరిగిందా, అలా అయితే నిందితులు ఎవరు, అటువంటి ఆడిట్ యొక్క ఆసక్తికరమైన ఫలితాలను చూసే అవకాశం మాలాంటి వాళ్ళకి ఉందా లేదా, కనుగొన్న వాటిని ఇప్పటి వరకు ఎందుకు బహిరంగ పరచలేదు. మాట్లాడితే విజయసాయిరెడ్డి గారు అందులో సంతకాలు ఫోర్జరీ జరిగిపోయాయని, దాని మీద కేసులు ఉన్నాయి, లేదంటే ఆస్తులను అమ్మేసుకున్నారు, అమ్మేసుకుని 800 కోట్లు ఇలా చేసుకున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యుల్లోనే చాలామందికి వ్యతిరేకత ఉంది ఇది అంటూ ఎన్నో ఆరోపణలు చేశారు. అన్నిటికీ సాక్ష్యాధారాలు ఉన్నాయి. సాక్ష్యాధారాలు ఉన్నాయి అన్నప్పుడు వాటిని ఎందుకు బహిర్గతం చేయలేకపోతున్నారు బయటికి, ఇదే కదా అడిగేది ఆయన అశోక్ గజపతిరాజు గారు. మరి దానికి సమాధానం ఏం చెప్తారు? సో ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు కావచ్చు, వీళ్ళు కావచ్చు, మీడియా ముందుకు వచ్చి అవే నివేదికలు కోరుతున్నారు. ఈ సన్నాయి నొక్కులు ఎన్ని రోజులు నడుస్తాయి, ఎంతకాలం ఇలా, ఇది ఎప్పటికి తేలుతుంది, ఈ ప్రహసనం కొనసాగుతున్నంతసేపు మాన్సర్స్ మరియు విద్యా సంస్థలపై దృష్టి పెట్టడం అనేది కష్టం, అవి అస్థిరపడుతూనే ఉంటాయి అని చెప్పి అశోక్ గజపతిరాజు గారు ట్విట్టర్లో పేర్కొనడం జరిగింది. అంటే వీళ్ళు ఇంక వచ్చి మాన్సాస్ ట్రస్ట్ అంతా కూడా అవినీతిమయమైపోయింది, అశోక్ గజపతిరాజు దీనికి సంబంధించి మొత్తం అన్ని ఆస్తులను లాగేసుకున్నారు, అది ఇది అని చెప్పి ఆరోపణలు చేయడం తప్పితే దీనికి ఎక్కడ సహేతుకమైనటువంటి ఆధారాలు ఇవి కూడా బయట పెట్టకుండా ఏవో జరుగుతాయి, మేము ఇప్పటికే మొత్తం తయారు చేసి పెట్టాము, ఏ రోజైనా జైలుకి వెళ్తాడు దొంగ అది ఇది అని చెప్పి అనుచితంగా మాట్లాడడం, అసంబద్ధమైనటువంటి ఆరు, అంటే మేము బురద జల్లుతూనే ఉంటాం, మీరు తుడుచుకున్నా తుడుచుకోకపోయినా బురద జల్లడమే మా పని అన్న విధంగా వీళ్ళు చేస్తున్నారు అనేది ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. సో వీటికి సమాధానాలు ఉన్నాయా, అశోక్ గజపతిరాజు గారు అడిగినటువంటి వాటికి సమాధానాలు ఉన్నాయా, నిందితులు ఎవరు, ఫోరెన్సిక్ ఆడిట్ జరిగితే దానికి క్లయింట్ ఎవరు, ఆడిట్ యొక్క ఆసక్తికరమైనటువంటి అంశాలు ఏవైతే మీరు కనుక్కున్నామని చెప్తున్నారో దానికి సంబంధించి వివరాలు ప్రజలకు ఎందుకు బయట పెట్టట్లేదు, నాలంటి వాళ్ళకి చూసే అవకాశం ఉందా అని చెప్పి రాజుగారు అడుగుతున్నారు. మరి దీనికి విజయసాయిరెడ్డి గారు వీళ్ళు ఏమైనా సమాధానాలు చెప్పే అవకాశం ఉందా లేదు, ఇలాగే ఆరోపణలు చేసుకుంటూ వెళ్తాము, మీరు తుడుచుకుంటూ ఉంటే ఉండండి, లేదంటే మీ ఇష్టం అన్నట్టుగా వెళ్తారా, మాన్సాస్ అనే దాని మీద వీళ్ళకి ఏంటి అంత స్పెసిఫిక్ ఇంట్రెస్ట్? ఈ సమాధానాలన్నీ వాళ్ళ దగ్గర నుంచే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి, వస్తాయా రావా అన్నది దైవాధీనం. దీని మీద మీ అభిప్రాయాలు మీ కామెంట్ల రూపంలో తెలియజేయండి.